సాలెంరాజు గారి ప్రార్థనా తోటలో బాతుల పెంపకం. ఇది దేవుడు సాలెంరాజు గారికి ఇచ్చిన గొప్ప తలాంతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అనేక మంది విశ్వాసుల రక్తాన్ని చెమటగా మార్చి ఆ కష్టంతో దేవునికి కానుకలు సమర్పిస్తే ఆ కానుకలను తన మట్టి మెదడులో పుట్టిన ఆలోచనకు రూపకల్పన చేసి అది దేవుడిచ్చిన తలాంతుగా ప్రజలను నమ్మించి 7 నుంచి 10 ఎకరాలలో ప్రార్థనా తోట అని రక్తాపరాధ తోటను ప్రారంభించాడు సాలెంరాజు గారు. ఇప్పుడు ఆ ప్రార్థనా తోటలో బాతుల పెంపకం మొదలైంది. ఇక ముందు ముందు ఏమేమి పెంపకాలు జరుగుతాయో వేచి చూడాలి. త్వరలో కోతులు, గాడిదలు ఇంకా ఏవేవి పెంచుతారు, ఎలాంటి తలాంతులు ఆయన మట్టి మెదడులో దేవుడిస్తాడు, వేచి చూద్దాం. అనేక మంది సేవకులు సంపాదించిన ఆత్మలను దోచుకుని వారి రెక్కల కష్టంతో సంపాదించిన ఆ కష్టాన్ని దేవునికి కానుకగా వేస్తే ఆ కానుకలను ఎకరాలెకరాల పొలాలు కొనడానికి వెచ్చిస్తూ ఇది దేవుని పనంటూ దేవునిని అడ్డం పెట్టుకుని ఎకరాలెకరాల పొలాలు ఆస్తులు సంపాదించుకుంటున్న సాలెంరాజు ఈరోజు ప్రజలను ఇది దేవుని కొరకు అని నమ్మింపజూశారు. గొర్రెలైన ప్రజలు కూడా నమ్ముతున్నారు. గొర్రెలు కషాయవన్నే నమ్ముతాయట. అందుకు నిదర్శనం మన సాలెంరాజు గారి మనసులో ఆయన మట్టబుర్రలో ఆలోచనలు పుట్టడం, వాటిని నెరవేర్చుకోవడానికి ఇది దేవుడిచ్చిన తలాంతని చెప్పడం, విశ్వాసుల దగ్గర నుండి వేల వేల రూపాయలు దోచుకోవడం, ఇలా స్థిరాస్తులు సమకూర్చుకోవడం, ఇదండి మన సాలెంరాజు గారికి దేవుడిచ్చిన గొప్ప తలాంతు ప్రార్థనా తోటలో ప్రారంభమైన బాతుల పెంపకం.